ప్రకాశాన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం లాజికల్ వెన్ పార్ట్ త్రీ గురించి చెప్పుకుందాం పార్ట్ త్రీలో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో ఆ పాయింట్ ఆఫ్లో చెప్పుకుందాం పార్ట్ వన్ పార్ట్ టూ మీకు ఓన్లీ నోట్స్ మాత్రమే అది పార్ట్ వన్ పార్ట్ టూ నోట్స్ రాసుకున్న తర్వాత పార్ట్ త్రీలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి ఇలా ఇచ్చేసి మనకి ఏబిసిడి అని ఫిగర్స్ ఇస్తారు ఈ డయాగ్రామ్స్ ఇచ్చిన తర్వాత దాని కింద మనకి ఫస్ట్ సెకండ్ అని ఇస్తారు వీక్ డే ఇయర్ వీక్ డే ఇయర్ అని ఇచ్చిన తర్వాత ఈ ఇచ్చిన వర్డ్స్ ఈ ఫిగర్లో దేనికి సరిపోతాయి ఈ ఏ డయాగ్రామ్ మనం గుర్తించాలన్నమాట మనం దగ్గర దగ్గర పార్ట్ వన్ పార్ట్ టూలో ఒక్కొక్క టైం గురించి చక్కగా వివరించుకున్నాం దాంట్లో మీరు ఏం చేయాలంటే ఆ డయాగ్రామ్లో నుంచి మీరు చక్కగా మీరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ చూసిన తర్వాత ఇది చేయండి దీంట్లో మీకు గ్యారంటీగా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ వీక్ వీక్ అంటే వారము డే అంటే రోజు ఇయర్ అంటే సంవత్సరం చూడండి సంవత్సరంలో చూడండి సంవత్సరంలో ఏముంటుంది వీక్ ఉంటుంది సంవత్సరంలో వారం ఉంటుంది చూడండి ఒకసారి ఇది ఇయర్ ఇయర్లో మనకేముంటుందంటే వీక్ వీక్ అంటే వారము సంవత్సరంలో వారం ఉంటుంది వారంలో రోజు ఉంటుంది డే ఓకేనా సో ఇలాంటి ఫిగర్ని మనం ఇలా చేసి బొమ్మ వేసుకొని చక్కగా ప్రతిదానికి రాసుకోండి అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి ఇక్కడ సి సో సి ఎక్కడ ఉందో చూసుకోండి మనకి సి సి మీన్స్ సి ఎక్కడ ఉందంటే మనకి చూడండి ఓకే గుడ్ చూడండి ఇక్కడ దీంట్లో మనకి ఆన్సర్ ఏమైంది ఇది సి అంటే ఎక్కడుందంటే ఇదిగోండి ఏకి సి సో ఆన్సర్ ఈజ్ మనకి ఇక్కడ సి అని పెట్టకూడదు మనం ఏ అని పెట్టాలి ఏ ఆన్సర్ ఈజ్ ఏ ఏ మీన్స్ మనకేంటి సి ఓకేనా ఆన్సర్ వచ్చింది మనకి సి ఈ పటం రావాలి ఈ డయాగ్రామ్ వచ్చింది ఈ డయాగ్రామ్ ఏదంటే సి కాబట్టి ఏకి సి అనమాట ఓకేనా ఇలా మనం ప్రతిదాన్ని కూడా ఇచ్చిన దాన్ని ఇట్లా బొమ్మ గీసుకొని జాగ్రత్తగా నోట్స్ రాయండి ఇది ఒకటోది ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చింది ఎక్కడ కదా ఇది మీరు ఒకసారి రాసుకొని ఇప్పుడు నేను ఇది చెరిపేస్తాను ఇంకా ఈసారి నుంచి మీకు ఇది ఉండదు సో ఎలా అడుగుతాడనే దాన్ని మీరు ఒక్కొక్క దాని కింద ఐదు ఐదు ప్రాబ్లమ్స్ చేసుకుందాం పార్ట్ త్రీలో ప్రతి దాన్ని నేర్చుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే మనకి బస్ కార్ వెహికల్ బస్ కార్ వెహికల్ అంటే ఏం జరిగింది ఇక్కడ మనకి ఇప్పుడు దీంట్లో ఈ ఈ ఈ డయాగ్రామ్ గురించి నేను మీకు వివరించాను అన్నీ ప్రతి డైగ్రామ్ గురించి మనం పార్ట్ వన్ పార్ట్ టూలో వివరించుకున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు చూసి రాయండి వెహికల్స్ అంటే వాహనాలు వాహనాల్లో ఇది వెహికల్స్ చూడండి మీరు చక్కగా రాసుకోండి ఇక్కడ వెహికల్స్ వాహనాల్లో బస్సు ఉంది కారు ఉంది వాహనాల లోపల బస్సు కారు వేరు వేరు ఇది అనమాట ఇదేమో బస్ ఇదేమో కార్ ఓకేనా వెహికల్ వాహనాల్లో బస్సు కారు వేరు వేరు సో ఇది చూపించేది ఏంటి డి సో ఆన్సరీజ్ ఫిగర్ డి ఈ ఫిగర్ డి అనేది మనకి ఆప్షన్స్లో ఇస్తారు కదా అది చూసి మీరు పెట్టాలి ఆన్సరీజ్ డి అనమాట దీనికి ఈ ఫిగర్ వస్తుంది చూసుకోవాలి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ బస్ సైకిల్ కార్ ఇవన్నీ వాహనాలే కానీ మూడు వేరు వేరు చూడండి ఒకసారి బస్ సైకిల్ కార్ సో ఇవన్నీ మూడు వేరు వేరు కాబట్టి ఇది బస్ సైకిల్ కార్ సో ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది మనకి ఆన్సర్ ఏ సో ఇలా మనకు వచ్చినప్పుడు విడివిడిగా వచ్చినప్పుడు ఇవి ఏ ఏ డయాగ్రామ్ చూసుకొని జాగ్రత్తగా గుర్తించాలి దీనికి ఆన్సర్ మనకి ఫిగర్ నెంబర్ ఏ ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ చూడండి డాగ్స్ పెట్స్ క్యాట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి డాగ్స్ పెట్స్ క్యాట్స్ పెట్స్ అంటే మనకి పెంపుడు జంతువులు చూడండి ఒకసారి పెంపుడు జంతువుల్లో వీటిని పెట్స్ అంటాం పెంపుడు జంతువుల్లో కొన్ని డాగ్స్ ఉన్నాయి కొన్ని క్యాట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ డాగ్స్ ఇది డాగ్స్ అంటే డాగ్స్ ఏంటంటే ఇది పెట్స్ అంటే పెంపుడు జంతువులు దీంట్లో ఉన్నాయేమో డాగ్స్లో పెంపుడు కుక్కలు ఇవి పెంపుడు కుక్కలు కాదు అని అర్థం దీని లోపలికి వచ్చింది పెంపుడు అలాగే క్యాట్స్లో కూడా అంతే అన్ని క్యాట్సు అన్ని క్యాట్సు పెంపుడు కాదు ఇది దీంట్లో వచ్చింది చూసారా ఇది ఇది మాత్రమే పెంపుడు ఇవి బయట తిరిగేవి సో రెండు రకాలు ఉంటుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి మనకి చూడండి బి సో బీ ఫిగర్ బి డయాగ్రామ్ ఓకేనా ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీన్ని మనం ఇంకొక రకంగా కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే చూడండి ఒకసారి దీన్ని పెట్స్ అండి ఎన్ని పెంపుడు జంతువులు పెంపుడు జంతువుల్లో డాగ్స్ వేరు క్యాట్స్ వేరు అంటాం సో దీనికి ఆన్సర్ ఈజ్ డి అని పెడతా ఉంటారు సో ఈ ఆన్సర్ ఇది రాంగ్ ఎందుకని రాంగ్ అంటే పెంపుడు జంతువుల్లో పెంపుడు జంతువుల్లో కుక్కలు వేరు పిల్లులు వేరు అన్నాం అట్లా కాకుండా ఇక్కడ ఇది చూడండి పెంపుడు జంతువులు అంటే పెట్స్ ఇది దీంట్లో మనకి కుక్కలు పెంపుడు కుక్కలు కొన్ని ఉంటాయి మామూలు కుక్కలు కొన్ని ఉంటాయి కాబట్టి ఇది రాంగ్ దీని జోలికి మీరు వెళ్ళద్దు దీనికి సో ఇది మనకి ఆన్సర్ ఈజ్ బి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫ్రెంచ్ జర్మన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే భాష భాషల్లో ఫ్రెంచ్ వేరు జర్మన్ వేరు ఓకేనా చూడండి లాంగ్వేజ్ ఇది లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఫ్రెంచ్ భాష వేరు జర్మన్ భాష వేరు ఇది ఫ్రెంచ్ ఇది జర్మన్ మీ నోట్స్ రాసేటప్పుడు చక్కగా ఈ ఫిగర్ వేసుకోండి వేసుకుంటే మనకు అర్థం ఉంది ఆన్సర్ ఈజీ ఏముంది దీంట్లో మనకి డి ఓకేనా డి డయాగ్రామ్ మనకి ఆన్సర్ ఓకేనా ఇలా ఇచ్చేసి మనకి దీని కింద ఒక ఫైవ్ అడుగుతారు ఆ ఫైవ్లో మీకు ఆన్సర్ని గుర్తించండి జాగ్రత్తగా ఓకేనా ఇది ఫస్ట్ లాజికల్ వెన్ డయాగ్రామ్లో పార్ట్ త్రీలో ఇది ఫస్ట్ లెక్క ఫస్ట్ రోమన్లో మనకి ఐదు లెక్కలు తర్వాత సెకండ్ రోమన్లో ఇంకొక ఐదు ఓకే నెక్స్ట్ సెకండ్ రోమన్ చేద్దాం చూడండి చూడండి నెక్స్ట్ రోమన్ టూలో మళ్ళీ ఐదు ఐదు ప్రాబ్లమ్స్ ఉంటాయి రోమన్ టూలో ఐదు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐదు ప్రాబ్లమ్స్లో మనకి ఐదు చేసుకోవాలన్నమాట ఓకేనా ఐదు ప్రాబ్లమ్స్ని ఇలా అడుగుతూ ఉంటాడు వేరే వేరే ఫిగర్స్ ఇది ఏబిసిడిఈ ఓకేనా ఫస్ట్ చూడండి క్లర్క్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ క్లర్క్స్ అంటే మనకు తెలుసు కదా మనకి క్లర్కులు క్లర్కులు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది క్లర్క్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా క్లర్క్లు ఎవరు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ క్లర్క్ అయ్యి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓకే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళని క్లర్కులు అంటే గుమస్తాలు గుమస్తాలు కూడా చదువుకున్నట్టే కాదు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్కువ చదువుకున్న వాళ్ళని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా క్లర్కులు కాదు క్లర్కులు గవర్నమెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు ఓకేనా సో ఇది దీని పేగర్ ఇది ఆన్సర్ ఈజ్ ఈ అలాగే చూడండి ఇంజనీర్స్ హ్యూమన్ బీయింగ్స్ ర్యాట్స్ అవునా చూడండి ఒకసారి జాగ్రత్తగా హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు హ్యూమన్ బీయింగ్స్ మనుషుల్లో ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇంజనీర్స్ మన ర్యాట్స్ వేరు ఇది ర్యాట్స్ చూడండి హ్యూమన్ బీయింగ్ అంటే మనుషులు మనుషుల్లో ఇంజనీర్స్ ఉంటారు మనుషుల్లో ఇంజనీర్స్ ఉంటారు కానీ ర్యాట్స్ మనకి సపరేట్ కాబట్టి ర్యాట్స్ అంటే ఎలుకలు కాబట్టి ఆన్సర్ ఈజ్ డి ఓకేనా ఇలా అడుగుతూ ఉంటాడు మీరు చూసి జాగ్రత్తగా వీటిని దేనికి సంబంధించిందో గుర్తించాలన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి యాక్ జిబ్రా డీర్ యాక్ అంటే ఏంటి మనకి జడల బర్రె జిబ్రా చారల గుర్రం డీర్ అంటే జింక ఓకేనా ఈ మూడు కూడాను జంతువులు అడవి జంతువులు ఈ మూడు వేరు వేరు ఈ మూడు కూడాను మనకి వేరు వేరు కాబట్టి మనకి జీబ్రా యాక్ డీర్ ఓకేనా సో ఆన్సర్ ఈజ్ ఏముంది దీనికి మనకి సి మూడో దానికి సి రోమన్ టూలో ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ బాడీ నోస్ హ్యాండ్ బాడీలో బాడీ బాడీలో నోస్ వేరు హ్యాండ్స్ వేరు హ్యాండ్ వేరు నోస్ ఇది హ్యాండ్ ఓకేనా ఆన్సరీస్ బి సో ఫోర్త్కి ఆన్సర్ ఈజ్ బి ఇలా మీరు ప్రతిదానికి ఫిగర్స్ వేసుకోవడం నీట్గా రాసుకోవాలి రాసుకుంటేనే మనకు అర్థం లేకపోతే మనకి ఈ చాప్టర్ అర్థం కాదు ఒక్కొక్క పార్ట్ని మీరు టూ టైమ్స్ చూడండి టూ టైమ్స్ చూస్తేనే ఈ యొక్క లాజికల్ వెన్ డయాగ్రామ్ అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్లో మనకి పాలిగన్ రెక్టాంగిల్ స్క్వేర్ పాలిగన్ అంటే బహుభుజి అంటే ఎక్కువ సైడ్స్ ఉన్నది ఎక్కువ భుజాలు ఉన్నదాన్ని మనం పాలిగన్ అంటాం రెక్టాంగిల్ అంటే మనకందరికి తెలుసు జరిగే చతురస్రం స్క్వేర్ అంటే చతురస్రం ఓకేనా పాలిగన్లో అంటే బహుభుజిలో రెక్టాంగిల్ ఉంటుంది రెట్టాంగిల్లో స్క్వేర్ ఉంటుంది అది రెట్టాంగిల్లో స్క్వేర్ ఉంటుంది పాలిగన్లో రెక్టాంగిల్ ఉంటుంది కాబట్టి ఇదేమో పాలిగన్ పాలిగన్ ఇది రెట్టాంగిల్ ఆర్ఈసీ ఇది స్క్వేర్ ఓకేనా సో ఆన్సరీస్ ఏ ఫిఫ్త్ వన్కి ఆన్సరీస్ ఏ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ త్రీలో అంటే పార్ట్ త్రీలో రోమన్ ఎంక్ త్రీలో మళ్ళీ ఇంకొక ఫైవ్ చెప్పుకుందాం చూడండి ఏబిసిడిఈ అని ఇచ్చేస్తాడు దాంట్లో మనకి రైట్ యాంగిల్ ట్రాంగిల్ లంబకోణ త్రిభుజము ట్రాంగిల్స్ అంటే త్రిభుజాలు తర్వాత స్కెలెన్ ట్రాంగిల్స్ అంటే కూడా అది కూడా ఒక త్రిభుజం చూడండి ఒకసారి దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ట్రాంగిల్స్లో ట్రాంగిల్స్లో ట్రాంగిల్స్ అంటే త్రిభుజాల్లో త్రిభుజాలు ట్రాంగిల్స్ ట్రాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఉంటుంది రైట్ యాంగిల్ ట్రాంగిల్లో స్కెలెన్ అండ్ ట్రాంగిల్స్ ఉంటుంది అది అనమాట సగం అవి ఉంటాయి కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇది స్కెల్ ట్రాంగిల్స్ ఓకేనా ట్రాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రాంగిల్ అంటే నమ్మకం త్రిభుజము స్కెలెన్ ట్రయాంగిల్స్ అంటే అది కూడా త్రిభుజం అనమాట స్కెలన్ ట్రయాంగిల్స్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రాంగిల్ కూడా హాఫ్ స్కెలెన్ ట్రయాంగిల్స్ ఉంటాయి మిగిలిన కావచ్చు అన్నీ స్కెలెన్ రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ అన్నీ కూడా స్కెలెన్ ట్రయాంగిల్స్ కావు స్కెలెన్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ కావు కాబట్టి హాఫ్ హాఫ్ కాబట్టి దీని ఆన్సర్ ఈజ్ ఈ ఓకేనా నెక్స్ట్ చూడండి కాలేజ్ టీచర్స్ స్టూడెంట్స్ కాలేజీలో కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు ఓకేనా ఇది కాలేజ్ కాలేజీలో టీచర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఇప్పుడు డి సో టూకి ఆన్సర్ డి ఓకేనా కాలేజీలో స్టూడెంట్స్ వేలు మనకి టీచర్స్ వేరుగా ఉంటారు కాబట్టి ఆన్సర్ ఈజ్ డి ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ అయ్యా చూడండి కంట్రీ స్టేట్ డిస్ట్రిక్ట్స్ ఓకేనా కంట్రీ స్టేట్ డిస్టిక్ కంట్రీలో స్టేట్ ఉంటుంది కంట్రీ దేశంలో స్టేట్ ఉంటుంది స్టేట్లో డిస్టిక్ ఉంటుంది ఓకేనా మీరు మొత్తం రాసుకోండి కంట్రీ స్టేట్ డిస్టిక్ అని మీరు విడివిడిగా రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది సో ఆన్సర్ ఈజ్ మనకి సి ఓకేనా దీంట్లో మనకి సి కనబడుతుంది కదా దీనికి ఆన్సర్ సి అనమాట అంటే కంట్రీలో స్టేట్ ఉంటుంది స్టేట్లో డిస్టిక్ ఉంటుంది డిస్టిక్లో అని కూడా ఇస్తారు లేదంటే ఊరి పేరు ఇస్తుంది అట్లా వచ్చినప్పుడు మనం ఇది ఈ ఫిగర్ ఈ డయాగ్రామ్ గుర్తించాలి నెక్స్ట్ చూడండి యాపిల్ ఆరెంజ్ మ్యాంగో ఇవన్నీ ఏంటి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్సే కానీ వేరువేరు మూడు వేరువేరు జాతులు యాపిల్ ఆరెంజ్ మ్యాంగో మూడు వేరువేరు ఫ్రూట్స్ అనమాట ఇది యాపిల్ ఇది ఆరెంజ్ ఇది మ్యాంగో మొత్తం నీట్గా రాసుకోండి మీరు రాసుకుంటే నోట్స్ నీట్గా నీట్గా ఉంటుంది రాసుకున్నప్పుడు మీరు ఇలా ఇచ్చినప్పుడు మనకి చాలా ఈజీగా ఈ ఇచ్చినటువంటి ఈ ఐదుట్లోనే మనం ఆన్సర్ గుర్తించవచ్చు ఒకవేళ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి దాంట్లో క్లియర్గా మనం అన్ని వివరించుకున్నాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్లో రెడ్ కలర్లో రెడ్ ఇంక్స్ క్రేయాన్స్ అవునా కలర్ ఇక్కడ మనకి కలర్ రెడ్ కలర్లో చూడండి రెడ్ కలర్స్ అన్నీ కూడాను ఇంకులే ఉండాల్సినవి పర్లేదు చాలా ఉంటాయి కదా రెడ్లో కాబట్టి ఇది రెడ్ కలర్గా ఉన్నది ఇంక్ ఇంక్స్ అన్ని క్రేయన్స్ ఉండవు కదా కాబట్టి క్రేయాన్స్ సపరేట్ రెడ్ కలర్లో క్రేయాన్స్ ఓకేనా చూడండి ఒకసారి జాగ్రత్తగా రెడ్ కలర్లో ఇంక్ రెడ్ కలర్లో కొన్ని ఇంకులు